సెకండ్ వేవ్ తరువాత సినిమాల ఉధృతి పెరిగింది. ప్రతి వారం 6 డజన్ సినిమాలైనా బయటకు వస్తున్నాయి. అందులో హిట్లన్నీ ఫ్లాప్లని తెచ్చుకుంటున్న వసూళ్ళంతా అనే లెక్కలు పక్కన పెడితే కొత్త సినిమాలు చూసే అవకాశం మాత్రం సగటు సినీ అభిమానికి దక్కుతోంది. రాబోయే 2 వారాల్లోనూ సినిమాలు జోరుగా రాబోతున్నాయి. అందులో శ్రీదేవి షోడా సెంటర్ ఒకటి. సుధీర్ బాబు కథానాయకుడిగా నటించిన చిత్రం ఇది. పలాసతో ఆకట్టుకున్న కరుణాకుమార్ దర్శకుడు. నిర్మాణానంతర కార్యక్రమాలు పూర్తయ్యాయి. ఈ నెల 27 ఈ చిత్రాన్ని థియేటర్లోకి విడుదల చేయాలని నిర్మాతలు ఫిక్స్ అయ్యారు. ఈ సినిమా థియేటర్కల్ రైట్స్ 12 కోట్లకు అమ్ముడుపోయాయి. ప్రముఖ పంపిణీదారుడు లక్ష్మణ్ ఈ సినిమా రైట్స్ని చేజెక్కించుకున్నారు. 12 కోట్ల థియేటర్కల్ రైట్స్ రూపేణా వస్తే మరో 10 కోట్ల వరకు శాటిలైట్ హిందీ డబ్బింగ్ రైట్స్ రూపంలో దక్కించుకున్నారని సమాచారం. ఎలా చూసినా నిర్మాతలకి ఇది మంచి డీలే. పలాసతో కరుణకుమార్ పేరు మార్మోగింది. అయితే ఆ సినిమా పెద్దగా కమర్షియల్ హిట్ కాలేదు. ఈసారైనా ఈ సినిమా కాశుల వర్షం కురిపిస్తుందేమో చూడ. ఇదే విషయం ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఐ లవ్ యూ రజత్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.